Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసెంబ్లీ బరిలో వైసీపీ ఎంపీలు ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కసరత్తు వేగవంతం చేశారు. ఇప్పటికే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన సీఎం పాలనాపరంగా ప్రక్షాళన ప్రారంభించారు. ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక పైన ఫోకస్ చేశారు. ఈసారి టికెట్ ఆశిస్తున్న వారిలో సిట్టింగ్ల వారసులతో పాటుగా తటస్థులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుత ఎంపీలు వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొందరికి అధినాయకత్వం నుంచి హామీ కూడా దక్కినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే బరిలో దిగనున్న ఎంపీల జాబితాపైన చర్చ మొదలైంది. 2019 ఎన్నికలలో వైసీపీ 22 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అందులో నర్సాపురం ఎంపీ రఘురామ ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్నారు. మిగిలిన 21 ఎంపీల్లో పలువురు వచ్చే ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికలలో జగన్ మేనియాలో వీరంతా పార్లమెంటుకి ఎన్నికయ్యారు. రాజకీయంగా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారికి పార్లమెంటు సభ్యులుగా అవకాశం దక్కింది. ఇప్పుడు ఎంపీలుగా ఉన్న వారిలో 11 వచ్చే ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందులో గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసి ఇప్పుడు ఎంపీలైన వారు ఉన్నారు. ఎన్నికలకు 6 ముందే సీట్లు ఖరారు చేస్తానని ప్రకటించిన సీఎం జగన్ ఇప్పుడు వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారనే చర్చ పార్టీలో జరుగుతోంది. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీత గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో తిరిగి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా అరకు ఎంపీ మాధవి సైతం పాడేరు సీటు ఆశిస్తున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వచ్చే ఎన్నికలలో రాజమండ్రి సీటు నుంచి పోటీ చేస్తారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. అమలాపురం ఎంపీ చింత అనురాధ రానున్న ఎన్నికలలో రాజోలు, పి గన్నవరం, అమలాపురం ఈ 3 స్థానాల్లో ఒకచోట నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు. అయితే ఈ 3 సీట్లలోనూ అవకాశం లేదని చెబుతున్నారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ అవకాశం వస్తే విశాఖ తూర్పు నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ నూజివీడు అసెంబ్లీ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య వచ్చే ఎన్నికలలో ఉరవకొండ నుంచి పోటీ చేసేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి పోటీ చేయాలని గత కొంతకాలంగా ప్రయత్నాలు ప్రారంభించారు. నెల్లూరు ఎంపీ ఆదాలకు పార్టీ నాయకత్వం అధికారికంగా నెల్లూరు రూరల్ బాధ్యతలు అప్పగించింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి వచ్చే ఎన్నికలలో గూడూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అదేవిధంగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సైతం అసెంబ్లీ బరిలో నిలుస్తారని చెబుతున్నారు. ప్రాంతీయ సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్లు ఖరారు చేయనున్న సీఎం జగన్ వీరిలో ఎంతమందిని అసెంబ్లీ బరిలో దించుతారనేది ఆసక్తికరంగా మారుతోంది.